हेलो एवरीवन एडिकेटर एम चुप्तने कांसेप्ट तो मन डेली वीडियो चाहिए जो मन व्यू अने कंप्लीट बैंक निफ्टी इक बैंक निफ्टी चूसक इप्ड मनम टेक्निकल इंडिकेटर मतलब यूज इकड़ मन इक कंप्लीट बै 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 स्ट्रांग बै अच्छे चूंकि यह रकम चूस्त मन एंटे इधी बइंग अंटे मंडे रोज मत बाय చేయండి అని మాత్రం ఇక్కడ ఇండికేటర్ మాత్రం చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్ వీడియో అనేది మనం రిమూవ్ చేద్దాం. ఇంత ముందు మాత్రం వీళ్ళు చేద్దాం. ఇక్కడ మన సపోర్ట్ రెసిస్టెన్స్ అయితే మనం చూద్దాం. జస్ట్ మనం మన వ్యూ ప్రకారం అయితే చూద్దాం. ఇక్కడ మార్కెట్ అనేది కంపల్సరీ ఈ రేంజ్ కి పోవాల్సిందే. ఇక్కడ ఇప్పుడు ఉన్న రేంజ్ నుంచి సపోజ్ కు ఇది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మాత్రం మార్కెట్ అనేది అప్ సైడ్ పోవడానికి ఛాన్సెస్ ఉంది. ఈ రేంజ్ కి వస్తే మార్కెట్ అనేది మెయిన్ గా ఏంటంటే ఇక్కడ ఈ రేంజ్ నుంచి మాత్రం పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. ఇది ఈ వ్యూ దీనికి దాటితేనే ఓకే ఇది ఓకే మళ్ళీ చూడండి. ఇప్పుడు ఏం చెందింటే జస్ట్ మనం అనేది ఇది ఫార్టీ సెవెన్ నైన్ ఫిఫ్టీ సెవెన్ ఓకే. ఈ రేంజ్ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది ఉండి కంప్లీట్గా ఒకసారి ఇక్కడ రిట్రేస్ అయిపోయి మళ్ళీ కూడా పైకి వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే ఈ మార్కెట్ అనేది ఈ రేంజ్ నుంచి అయినా పైకి వెళ్ళచ్చు లేదంటే కంప్లీట్గా మీరు బయింగ్ ఇండి ఒకసారి ఫిబొనాచీ ఏం చెప్తుంది మనం చూద్దాం. ఫిబొనాచీ ప్రకారం మన ఒకసారి యాడ్ చేసి చూద్దాం. ప్రతిసారి ఫిబొనాచీ ఏం చెప్తుంది అనేది మాత్రం ఓకే సేమ్ అని యాజ్ ఇట్ ఈస్ గీసిన దాని గురించి కూడా ఫిబొనాచీ మాత్రం ఫాలో అవుతుంది. ఒకసారి ఇక్కడ ఇది ఫిబొనాచీ దీనికి పైకి ఉన్నంత మాత్రం కాల్ స్ట్రాంగ్ అని చెప్పేసి ఫిబొనాచీ చెప్తుంది. 47,800 పైకి ఉంటే మాత్రం కాల్ స్ట్రాంగ్. ఎప్పుడైతే 47,000 దీనికి చూద్దాం. చూడండి మనం ఒకసారి బ్లాక్ లైన్ ఇక్కడ ఉన్న బ్లాక్ లైన్ని మనం చేద్దాం. ఒక్కసారి మీరు అబ్జర్వేషన్ చేయండి, మీరు చూడండి. దీన్ని మాత్రం నేను ఒకసారి డ్రాయింగ్స్కి వెళ్ళేసి ఓకే దీన్ని నేను బ్లాక్ లైన్ గీస్తాను. ఓకే నేను ఇక్కడ బ్లాక్ అయితే పెట్టాను. అవసరం అనుకుంటే నేను మీరు చూడండి మండే రోజు ఏమైంది అనేది. ఎప్పుడైతే ఇది 47786కి పైన ఉన్నంత మాత్రం కాల్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది, లేదంటే మాత్రం ఈ రేంజ్కి వచ్చి పైకి అయితే వెళ్తుంది. మొత్తానికైతే ఎప్పుడైతే ఈ రేంజ్కి దాటితే మాత్రమే పిఈ స్ట్రాంగ్. 47,371 కిందికి రానంత వరకు కాలే స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి ఇండికేటర్ చెప్తుంది. ఇండికేటర్ ఏం చెప్తుందో అదే నేను చెప్తున్నాను, మళ్ళీ వినండి. ఓకే ఫ్రెండ్స్ వీటితోటి మాత్రం మనమే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ నుంచి అయితే
మీకు ఇక్కడ రేంజ్ కస్తే మీరు వదిలేయండి, ఇక్కడ కిందికి వచ్చినా మాత్రం మీరు కాల్ మాత్రం సైడ్ అయి ఉండండి. ఇక్కడ ఒక ఈ రేంజ్కి నుంచి వెళ్ళి మాత్రం పైకి వెళ్ళడానికి ప్రతిసారి నేను మళ్ళీ చెప్తున్నాను, కాల్ స్ట్రాంగ్, బయింగ్ ఇన్ డిప్. మండే రోజు మీరు ఏం చేస్తారంటే డిప్లో కాల్ బై చేయండి, ప్రాఫిటబుల్గా ఉంటుందని చెప్పేసి ఇండికేటర్ మాత్రం చెప్తుంది. మీరు దీన్ని అయితే ఫాలో అవుతామండి. మరి నా అప్డేట్ గురించి మాత్రం చాలు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఇండికేటర్ గురించి మనం తెలుసుకుంటున్నాం. మీరు ఏ ఇండికేటర్ ఏం చేసినా కూడా ఎలాగ చేసినా కూడా మీకు కొంత పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి అన్ని అప్డేట్ గురించి మాత్రం చాలా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.